అనమయ్య జిల్లా రాజంపేట పోలీస్ డివిజన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు గత 4-5 ఏళ్లుగా తాళాలు వేసి ఉన్న ఇంట్లో చొరబడి గుట్టు చప్పుడు కాకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారని రాజంపేట డిఎస్పీ చైతన్య తెలిపారు. వారి వద్ద నుండి 300 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ముద్దాయిలు ఇద్దరు పేర్లు కూడా ఎన్ రామాంజనేయులు అలియాస్ సాయిరామ్, అలాగే ఇంకొకతను యనమల ఆంజనేయులు. వీళ్ళిద్దరూ కూడా కదిరి మండలానికి సంబంధించిన ఒక అతను, యనమల ఆంజనేయులు అనే అతను పట్నం విలేజ్ కదిరి మండలం సత్యసాయి డిస్టిక్, అలాగే ఎన్ రామాంజనేయులు అనే అతను ధర్మవరం టౌన్ సత్యసాయి డిస్టిక్ సంబంధించిన ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి అదుపులో తీసుకోవడం. వీరి దగ్గర నుంచి మనకి కూచువారిపల్లిలో జరిగినటువంటి ఇంటిలో జరిగినటువంటి దొంగతనం సంబంధించిన 10 గ్రాముల ప్రాపర్టీ, 2,000 క్యాష్ ఇంటాక్ట్ గా సీజ్ చేయడం జరిగింది. అలాగే వీరిని మరింత లోతుగా విచారించగా గతంలో ఈ రామాంజనేయులు అనే వ్యక్తి మీద 29 కేసులు ఆంధ్రప్రదేశ్ ప్లాట్ఫామ్ మీద కూడా వెహికల్ ని ఆపి ముఠాయిని అరెస్ట్ చేయడం జరిగింది.